అట్లాంటి ఒక పెద్ద మనిషి, ఇంకోవైపు ఈ 100 రోజుల అబద్ధం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తూ ఉన్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు, ప్రజలేం మర్చిపోలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు ఏం చెప్పిండు, మీరు డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, ఉరకండి మీరు బ్యాంకుకి, ఉరుకులు పరుగుల మీద పోయి లోన్ తీసుకోని వాళ్ళుంటే తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా డిసెంబర్ 9 అని మనం అడగలేదు, ఆయననే చెప్పిండు. మరి వాళ్ళ డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఇంకో వారం రోజుల్లో ఏప్రిల్ 9 వస్తున్నది. రైతులను అడుగుదాం మనం, అయ్యా మేము అడగలేదు, డిసెంబర్ 9 చెయ్యి అని మెడ మీద కత్తి పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పినారు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, కానీ ఏం జరుగుతున్నది, రైతుల్లో ఏం చర్చ జరుగుతున్నది? అవే బ్యాంకులు రుణమాఫీ జరగలేదని చెప్పి, లోను కట్టలేదని చెప్పి నోటీసులు పంపుతున్నారు, ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటా ఉన్నా, నల్గొండ పార్లమెంటు పరిధిలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కొట్టేయండి, మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కొట్టేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోసపోయిన వాళ్ళు మా కొట్టేయండి, నిజంగా రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కొట్టేసుకోండి. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు? రుణమాఫీ చేయలేదు, కనీసం రైతు బంధు ఇయ్యలేదు. మనం 10 రోజుల్లో ఇచ్చేది 7600 కోట్లు, 10 రోజుల్లో టకా 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 వచ్చేది, టింగు 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 అని ఫోన్లు మోగేది, 10 రోజుల్లో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు ఖాతాల్లో పడేది, 70 లక్షల రైతుల ఖాతాల్లో. ఇవాళ 110 రోజులు అయింది, పడ్డదా రైతు బంధు? వచ్చిందా? రాలేదు. ఇంకా కూడా చాలా గ్రామాల్లో రైతులు కుత కుత ఉడుకుతున్నారు. ఎందుకు? రైతు బంధు అయ్యరు, డబ్బులు ఇయ్యరు. మీదికెళ్ళి ఇక్కడ ఉన్న ఒక మంత్రి కోమటిరెడ్డి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టండి అంటాడు. అందుకే నేను నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్న కోమటిరెడ్డి గారి అహంకారానికి ఓటుతో వేటు వేయండి, ఓటు అనే చెప్పుతో నిలదీయండి, గట్టిగా కొట్టండి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు, ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు. కేసీఆర్ దుబారా చేసిండు, వేస్ట్ చేసిండు పైసలు, రైతు బంధు అంటున్నాడు. నేను అందుకే నల్గొండ జిల్లాలో ఉండే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలు వడకముందే ఇంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళు, రేపు నిజంగానే మళ్ళీ మీరు ఓట్లేస్తే వీళ్లకు పార్లమెంట్లో కూడా ఓట్లేస్తే ఏమంటారు కాంగ్రెస్ నాయకులు, మేము రుణమాఫీ చేయకపోయినా, కరెంటు ఇయ్యకపోయినా, నీళ్లు ఇయ్యకపోయినా, పంటలు ఎండినా, కేఆర్ఎంబికి నాగార్జున సాగర్ను అప్పజెప్పినా, కేంద్ర ప్రభుత్వం చేతిలో మా జుట్టును పెట్టినా, మా నల్గొండ రైతులు మాకే ఓటేసినరు కాబట్టి రైతు బంధు ఇయ్యకపోయినా పర్వాలేదు, రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు, మాకే గుద్దుతారు, మాతోనే ఉన్నారు అనే మాట వస్తుందా రాదా ఆలోచించండి. గ్రామ గ్రామాన మనం చెప్పవలసింది ఒకటే, నేను కృష్ణారెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా, చెప్పవలసింది ఒకటే, 2 లక్షల రుణమాఫీ కావాలి అంటే 10,000 కాదు 15,000 రైతు భరోసా ఇస్తానన్న మాట నిజం కావాలి అంటే, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తానన్న మాట రేపు ఏప్రిల్ 2 నుంచే అమలు కావాలి అంటే తప్పకుండా ఓటు వేయాల్సింది కారు గుర్తుకు కృష్ణారెడ్డి గారికి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళొక్కసారి కాంగ్రెస్కే ఓటేసి ఇది కావాలా అది కావాలంటే కాంగ్రెస్ వాళ్ళు సింపుల్గా ఒకటే మాట అంటారు, మీరు మేము చేసినా చేయకపోయినా మీరు మాకే గుద్దుతున్నారు కాబట్టి మేము చెయ్యం అని చెప్పి మళ్ళీ 5 ఏళ్ళు తప్పించుకొని తిరుగుతారు తప్ప పని చెయ్యరు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం కాదు. వాళ్ళు ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు వింటున్నారు, ఆయన అంటాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. నాకు తెలియక అడుగుతా, జేబులో కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే, ఎవడు తిరుగుతాడు అయ్యా? రేవంత్ రెడ్డి గారు జేబులో కత్తెరలు పెట్టుకొని జేబు దొంగలు తిరుగుతారు నాయన, ముఖ్యమంత్రులు తిరగరు. అయినా నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఆ జేబులో కత్తెర కొద్దిగా అటు ఇటు అయితే డేంజరా కాదా? జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జాగ్రత్త కొద్దిగా, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. ఆయన ఏమంటాడు ఇంకోటి, పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటాడట. పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటేందన్న నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి చేసే పనే అది, బోటి కొట్టేటోడు చేస్తాడు ఆ పని. ముఖ్యమంత్రి చేస్తాడా మెడలో పేగులు వేసుకొని తిరగడం?
ఇంకొక మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తున్నానో ఇదివరకు నాకు తెలియదు, కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజరు మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజరు ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది. మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ సెవిలో గుసగుస పెడుతుండంట, నేనొస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఇంద్రి నేనొస్తా అంటుండంట. నీ పక్కన ఉన్నారు డేంజర్ గాలు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా. 5 ఏళ్ళుండు, కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చేయి, చెయ్యకపోతే మాత్రం వదిలిపెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే గాపని చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి,